గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దక్షిణ గాలి గోపురం వైపు కూలిన గోడను దేవాదాయ శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ శ్రీనివాసరావు తో కలిసి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ పరిశీలించారు. మొదట ఆలయం వెలుపల ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆలయ అధికారులకు భద్రతా పరిశుభ్రతపై తగు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ పవిత్రతను భద్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులు అధికారులతో పాటు పురప్రజలపై ఉంది. ఆలయం లోపలికి భారీ వాహనాలు రాకను నిషేధించాలి. ఆలయ భద్రతపై ఉన్నతాధికారులకు లేఖలు రాసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సుమారు 200 సంవత్సరాల పూర్వం నిర్మించబడినటువంటి అతి ప్రసిద్ధ గాంచినటువంటి మంగళగిరి దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అదే విధంగా గాలి గోపురం ప్రహరీ గోడ ఎంతగా భక్తులని మరి ఆశీర్వదిస్తూ స్వామివారు అదే విధంగా స్వామివారి సేవలు చేసుకుంటూ భక్తులు తరిస్తున్నారు మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి గడిచిన ఈ వారం 10 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలకి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ సుమారు ఒక 15-20 మీటర్ల పొడుగులో కూలటం జరిగింది. అంత పురాతనమైనటువంటి గోడ కూలిపోవటం వర్షాలకి నాని పైగా పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉండటం ఆ చెట్లు వేర్లు గోడల్లోకి వెళ్ళిపోయి పగిలినాయని కూడా అందరం భావిస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు ఆదివారం సాయంత్రం సుమారు 10:30 ఆ ప్రాంతంలో జరగటం వల్ల ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇది జరిగింది. వెంటనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకి తెలియజేయడం జరిగింది. ఇవాళ ఉదయం 10 ప్రాంతంలో ఎస్సీ గారు దేవాదాయ శాఖకి సంబంధించిన అధికారులందరూ వస్తూ ఉన్నారు. మొత్తం స్ట్రెంగ్త్ని ఈ దేవాలయం గోడలు కానివ్వండి గాలిగోపురం స్ట్రెంగ్త్ని పరిశీలించి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. 2013లోనే అసలు ఈ గాలిగోపురం స్ట్రెంగ్త్ని ఒకసారి అప్పటి ప్రభుత్వం అంచనాలు వేయించి ఐఐటి చెన్నై వారిని పిలిపించి చేయించడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ రోజున వాళ్ళు చెప్పినటువంటి సూచనల సలహాల ప్రకారం కనీసం ఈ మాడ వీధుల్లో 4-వీలర్ కానీ లేదా లారీలు కానీ బస్సులు కానీ ఏవి కూడా తిరగడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పి చెప్తా ఉంది రిపోర్టు. అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి తాడేపల్లిని మోడల్ టౌన్గా చేస్తూ 200 కోట్ల రూపాయలు